కోవెల్ సివిల్స్ అరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించిన సుధీర్ కుమార్ రెడ్డి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్న కుటుంబకులు బంధువులు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో కష్టపడి చదివి సివిల్స్ ర్యాంక్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందన్న తల్లిదండ్రులు పట్టుదల విడవకుండా నాలుగో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించిన సుధీర్ కుమార్ రెడ్డి రేనాటిగడ్డ కోవెల్ ఓ విద్యా కుసుమం వికసించింది ఆల్ ఇండియా సివిల్స్ పరీక్షల ఫలితాల్లో గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి అరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించి సరస్వతి పుత్రుడుగా అందరి మన్నలను అందుకుంటున్నాడు నంద్యాల జిల్లా కోవెల్కుంట్ల చెందిన గడ్డం సుబ్బారెడ్డి రమాదేవిలకు ఉన్న ఏకైక సంతానం సుధీర్ కుమార్ రెడ్డి సివిల్స్ పరీక్ష ఫలితాల్లో తన సత్తా చాటి అరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు సుధీర్ కుమార్ రెడ్డి తండ్రి రామసుబ్బారెడ్డి స్వగ్రామం పాణ్యం మండలంలోని గోనవరం గ్రామం కాగా గత ఇరవై నాలుగేండ్ల క్రితం కోవెల్కుంట్లకు వచ్చి చిన్న వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఐదున జన్మించిన సుధీర్ కుమార్ రెడ్డి తన ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసాన్ని వివిధ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొనసాగించాడు విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించిన రామ్ భవన్ క్యాంపస్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్య పూర్తి చేసుకున్న సుధీర్ కుమార్ రెడ్డి జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకు రావడంతో ఐఐటి ఖరగ్పూర్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరి బీటెక్ సాంకేతిక విద్యను పూర్తి చేశాడు సివిల్స్ సాధించాలని ఏకైక లక్ష్యంతో ఉన్న సుధీర్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని వాగ్రం అండ్ రవి సివిల్స్ కోచింగ్ సెంటర్లో ఏడాది పాటు సివిల్స్ కోచింగ్ తీసుకొని పరీక్షలకు సిద్ధమయ్యాడు గతంలో మూడు పర్యాయాలు సివిల్స్ ర్యాంక్ సాధించడంలో విఫలమైనప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు లక్ష్య సాధనలో అడుగు ముందుకేసి నాలుగో ప్రయత్నంలో ఆల్ ఇండియా సివిల్స్ పరీక్షల ఫలితాల్లో అరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించి ప్రస్తుతం అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు కుమారుడు ఆల్ ఇండియా సివిల్స్ పరీక్షల ఫలితాల్లో అరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించడంతో సుధీర్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి బంధువులు కుటుంబీకులు ఆనందోత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు సివిల్స్ ర్యాంక్ సాధించిన సుధీర్ కుమార్ రెడ్డి తండ్రి రామ్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను ఎంతో కష్టపడి కుమారుడిని చదివించుకున్నందుకు ఈరోజు సివిల్స్ పరీక్షల్లో ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు తాము పడ్డ కష్టానికి తన కుమారుడు అద్భుతమైన ఫలితాన్నిచ్చి తమ కీర్తి ప్రతిష్టలు పెంచాడని ఆనందం వ్యక్తం చేశారు సొంత ఊరు గోనవరం గోనవరం గ్రామం పాండ్యం మండలము మేము కొయలకొంట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం ఇక్కడికి వచ్చి చిన్న వ్యాపారం చేసుకుంటూ మా అబ్బాయిని చదివించుకుంటూ బాగా కష్టపడి చదివినందుకు వానికి కృతజ్ఞతలు మేము మా అబ్బాయి మేము చేసిన కష్టానికి ఫలితం ఇచ్చినందుకు ఈరోజు సివిల్స్లో అరవై తొమ్మిదో ర్యాంకు సాధించినందుకు మేమెంతో గౌరవపడుకుంటూ ఈ మీ టీవీ వాళ్ళకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అరవై తొమ్మిదో ర్యాంకు సాధించినాడు దానికి మేము ఎంతో గౌరవపడుతున్నాము మా కష్టానికి వాడు ఫలితం ఇచ్చినందుకు మేము ఎన్ని జన్మల పుణ్య ఫలితమో వానికి మా బిడ్డ పుట్టినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సంతోషంగా ఉంది ఆల్ ఇండియా ర్యాంక్లో అరవై తొమ్మిదో ర్యాంక్ వచ్చినందుకు మాకు బాగా సంతోషంగా ఉంది మా బాబు ఇంత సాధించినందుకు మాకు బాగా బాగా చదువుకోవాలని అమ్మ పిల్లప్పటి నుంచి బాగా చదువుతున్నాడు పిల్లప్పటి నుంచైనా బాగా కష్టపడుతున్నాడు ఎప్పటికైనా బాగా చదువుకోవాలా ఏం పట్టించుకోకున్నాడు ఆయన చదువు ఆయన కథనే ఎప్పుడు పట్టించుకో ఏం పట్టించుకోడు చదువు మీద చదువు మీద ఎప్పుడు ధ్యాసనే అంటున్నా బాగా చదువుకుంటున్నాడు పిల్లప్పటి నుంచి సేవ చేయాలని అన్నాడున్న బాగా సేవ చేయమని చెప్తున్నా నేను కూడా దేశానికి సేవ చేసుకుని బాగుండాలని చెప్తున్నాను